హాయ్ ఫ్రెండ్స్ మోహన్ బాబు మంచు మంచులక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంత కాదు టాలీవుడ్ లో కొంతం నటిగా రాణించింది మంచు లక్ష్మి యాంకర్ గా కూడా సత్తా చాటింది కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది గుండెల్లో గోదారి వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాలలో నటించింది అయితే మంచులక్ష్మికి ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ కూడా లేవు దీంతో మంచు లక్ష్మి అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది తన బ్యూటీతో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు తన బు బ్యూటీని ముంబైకి మార్చేసినట్లు తెలుస్తుంది మంచులక్ష్మి నాలుగు పదుల వయసులో కూడా సెగలు పుట్టించే గ్లామర్ తో యువతని ఆకర్షిస్తూ ఉన్నారు తరచుగా మంచులక్ష్మి కలర్ఫుల్ అవుట్ ఫిట్స్ లో రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి ఊహించని సాహసం చేసింది ఏకంగా బికినీలో కనిపిస్తూ బాత్ ఛాలెంజ్ లో పాల్గొంది ఫిన్లాండ్ వెకేషన్లో భాగంగా మంచు లక్ష్మి ఐస్ వాటర్లో బికినీలో మునుగుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి కొందరు నెటిజన్లు మంచు లక్ష్మి బాత్ గురించి కమెంట్స్ చేస్తున్నారు గడ్డ కట్టే చడిలో మంచు లక్ష్మి ఐస్ బాత్ ఛాలెంజ్ తీసుకుంది గతంలో రకుల్ ప్రీత్ సింగ్ నేహా శర్మ ఇలా చాలా మంది హీరోయిన్లు ఐస్ బాత్ ఛాలెంజ్ ని స్వీకరించడం చూసాం మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ మంచు లక్ష్మికి ముంబైలో ఇల్లు అవసరమైనప్పుడు రకుల్ సాయం చేసినట్లు కూడా ఆమె గతంలో తెలిపింది ఏదేమైనా నలభై ఆరేళ్ల వయసులో ఐస్ బాత్ ఛాలెంజ్ తీసుకోవడం గొప్ప విషయమే అని నెటిజన్ అంతా కూడా మంచు లక్ష్మిని ప్రశంసిస్తున్నారు కమెంట్స్ చేస్తున్నారు ఫొటోస్ ని వైరల్గా చేసేస్తున్నారు